ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపు మేరకు ఈరోజు నేరేడ్మెట్ ఎంఆర్ఓ ఆఫీసు ముందర ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం అవలంబించే విధానం సరికాదని, దానిని మార్చుకోని పక్షంలో ఢిల్లీ వరకు తమ పోరాటం ధర్నాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీని హెచ్చరించారు. ధర్నాలో ఎమ్మెల్యే హనుమంతరావు, కార్పొరేటర్ సునీతారాము యాదవ్, ప్రేమ్ కుమార్, ఎక్స్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మీడియా కన్వీనర్ నిరంజన్, మల్కజ్గిరి సర్కిల్ ప్రెసిడెంట్ పిట్టల శ్రీనివాస్, మోహన్ రెడ్డి, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గమనించాలి, గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, శాంతియుతంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా రైతన్నలది అన్నదాతగా పిలువబడే రైతన్న ఈరోజు అన్నం లేనిది ఎవరు కూడా జీవించలేరు. తెలంగాణలో రైతులు పండరి. నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, రైతులు పండించిన వరిధాన్యం వేకనే. నై చలేగి.